దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మీ అందరికీ నేను సుపరిచితమే. నా పేరు దేవుని బోయిన రాజారావు, సువార్థికుడుగా పనిచేస్తున్నాను. మరి వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి అంశంతో మీ ముందుకొచ్చి అనేక విషయాలు దేవుడి ద్వారా నేను ఎలా గ్రహించింది చెబుతూ, దేవుడు నాకు చూపించినటువంటి అనేక దర్శనాలు ఇలా ఉన్నాయని చెబుతూ వచ్చాను. కిందటిసారి దేవుడు నాకు చూపించినటువంటి దర్శనం 20వ దర్శనం గురించి చెప్తూ, ఒక పెద్ద హస్తం వచ్చి నా చేయి పట్టుకుని, మరి ఇక్కడ ఈ లోకంలో ఉన్నది ఏది స్థిరముగాక, నాకున్నదంతా పరలోకములో ఉన్నది అని చెప్పి దేవుడు హస్తం నా చేతితో రాయించడం జరిగింది అని చెప్పాను. ఈ హస్తం మరి బైబిల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా మరి ఇట్లా రాయించడం ఉందా అనే అంశం మీద దానియేలు గ్రంథంలో తీసుకొని, బెల్షస్సర్ అనే రాజు తప్పు చేసినప్పుడు ఒక హస్తం వచ్చి గోడ మీద మెనే మెనే టెకేలో ఫార్సిస్ అని రాయటం, దాని అర్థం ప్రకారం అలా జరగటం, ఆయన అంతం అవటం, ఆయన పాపం పండిందని దేవుడు రాసి చూపించడం జరిగింది. అయితే నా విషయంలో అయితే హస్తం చూపించింది ఏంటి అంటే, నీకు ఇక్కడ ఎక్కువగా లాభం ఇవ్వకపోయినా పరలోకంలో నేనంత భద్రపరిచి ఉంచానని నాకు ధైర్యం చెబుతూ దేవుడి యొక్క హస్తం ఆ మాటలను రాయించడం జరిగింది. మరి ఇంకొక చిన్న మరి ఆ హస్తం ఉన్నటువంటి సందర్భం మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. యెషయా గ్రంథంలో మరి 6:6-7 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. అప్పుడు సెరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను అని రాయబడి ఉంది. ఒక దేవుడి యొక్క ఆ రూపాన్ని చూశాడు యెషయా గారు దర్శనంలో. ఆయన మీద సెరాపులు ఉన్నారు, ఆ దేవదూతలు ఎగురుతూ ఉన్నారు. ఒక సెరాపట మరి యెషయా ఎప్పుడైతే దేవుడిని చూచాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను, ఎంత పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ గడప కమ్ములు మరి అవి అదురుతూ ఉండేటువంటి ఆ శబ్దాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుణ్ణి నేను చూసించాను, నా అర్హత ఎంత, నేను అపవిత్రుడు కదా అనుకున్నప్పుడు ఒక సెరాపు అక్కడి నుంచి ఎగిరి వచ్చి బలిపీఠం నుంచి కారుతో ఒక నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకి తగిలించి, నిజమే ఇప్పటి వరకు నీవు అపవిత్రుడివే, కానీ నీ పెదవులకు నేను ఈ యొక్క దీన్ని నిప్పుని ముట్టించడం చేత నీవు పవిత్రుడు అయిపోయావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత యెషయా ఆయనంతట ఆయనే, నేను వెళ్ళి ప్రవక్తగా మీరు చెప్పినట్లు చేస్తానని దేవుడి దగ్గర మరి చెప్పి మరి ప్రవక్తగా వచ్చి నియమింపబడి ఆయన జీవించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చెయ్యి అనేది దేవుడు హస్తం అక్కడ బెల్షస్సర్ విషయంలో రాసి చూపిస్తే, ఇక్కడ సెరాపు తన చేతితో నిప్పుని తీసుకొచ్చి యెషయా పెద్దవాళ్ళకి తగిలిస్తుంది. కాబట్టి ఆ యొక్క హస్తం ద్వారా మరి పనులు దేవుడు ఇట్లా చేయిస్తుంటాడని చెప్పడానికి ఈ యొక్క విషయం కూడా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఇట్లా దర్శనాల ద్వారా నన్ను ఎప్పటికప్పుడు మరి మేల్కొల్పటమే కాకుండా, నీకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది నేనున్నాను అని ఎప్పటికప్పుడు చెప్పడం ద్వారా ఈ దేవుడే నిజమైన దేవుడు అని నేను గ్రహించడం జరిగింది. ఇక తర్వాత 21వ దర్శనానికి వెళదాము. 21వ దర్శనం, ఇప్పుడు ఇది 32వ ఎపిసోడ్ నాది. అయితే 22వ దర్శనం ఏంటి, 21వ దర్శనం ఏంటి అంటే, అది 2014 జూన్ నెల 10వ తారీఖున వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక దుష్టుడు నిష్కారణముగా అసూయతో నా మీదకు వస్తున్నాడు. నేను ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచించుకుంటున్నాయి. నేను అతనికి ఏమీ అపకారం చేయలేదు, నా మీద నిష్కారణంగా ఓన్లీ అసూయతో నా మీదకు వచ్చేస్తున్నాడు అని ఆలోచించుకుంటున్నా. అయితే మా మధ్యలో ఒక ఆయన అడ్డంగా నిలబడి అతని నుండి నన్ను రక్షిస్తున్నారు. ఒక ఆయన అయితే ఆయన ఎప్పుడైనా ఆయన నిజంగా నేను చూసిన దర్శనంలో అయితే ఆయన ఏదో నన్ను ఏదో ఒక ఆయుధంతో పొడి చేయాలన్నట్టుగా కూడా చూస్తున్నాడు. చూస్తుంటే ఒక ఆయన మధ్యలో నేను నిలబడి అడ్డుకుంటూ ఉన్నాడు. ఈ కళ అంతమైంది.
ఈ కళ ద్వారా సాతాను బారి నుండి దేవుడు నన్ను రక్షిస్తున్నాడని నేను గ్రహించాను అని రాసుకోవడం జరిగింది. అంతకంటే ఎక్కువ వివరాలు అక్కడ రాయటానికి వీలు అవ్వదు కాబట్టి అయితే మీ ముందుకి నేను ముఖాముఖిగా వచ్చాను కాబట్టి అసలు ఆ దర్శనం అంతా నా కళ్ళ ముందు ఉంది, ఏం జరిగింది ఆ రోజున అనేది అది మీకు చెప్పగలుగుతాను. చెప్తే దేవుడు ఇలా మరి మాట్లాడాడు, ఇలా దర్శనం చూపించాడని మీకు కూడా అర్థమవుతుంది. ఈ దుష్టుడు ఎందుకు మరి జనరల్గా యేసు ప్రభు యొక్క సేవ చేస్తున్న వాళ్ళకి దుష్టుడు ఏ రూపంలో ఉంటాడంటే అన్యుల ద్వారా, అన్యులు యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు యేసు ప్రభు సేవ ఏం చేస్తున్నాడని అసూయతో మన మీదకి ఏదన్నా అపకారం చేయటానికి రావాలి. కానీ ఇప్పటికీ 2014 జూన్ నెల నాటికి నేను ఇక సువార్తికుడుగా సువార్త ప్రకటించడం బిగించేలా, నేను ఒక కరపత్రం రాయటం కానీ అప్పటికి నేను నాకు అంత తెలివితేటలు కూడా లేవు. 2012 నేను ప్రభువుని అంగీకరించాను, 2012 దర్శనాలు వస్తున్నాయి, 14 కూడా వస్తున్నాయి, ఏం చేయాలి దేవుడి గురించి అనే మంట అయితే ఉంది కానీ ఏం చేయగలుగుతాను నేను అని చెప్పి నేను అనుకుంటూ ఉంటున్న రోజుల్లో మరి ఇంకా ఒక కరపత్రం కూడా రాయలేదు. ఇంక దీని తర్వాత ఇంకా 3 నెలల తర్వాత ఒక చిన్న కరపత్రం రాసి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళటానికి మొదలుపెట్టా. మరి ఇంతకు ముందుగానే వచ్చేసింది ఏంటి అంటే ఒక దుష్టుడు నిష్కారణంగా అసూయతో నా మీదకు వస్తున్నాడు అని చెప్పేసి మరి ఆ యొక్క దర్శనం వచ్చింది. మరి ఇంతకు ముందే వచ్చింది ఎవరు అని అంటే నేను గ్రహించింది ఏంటంటే అప్పటికే నేను శ్రమల కొలిగిలో నలిగి నలిగి ఉన్నా. నాకు 40 సంవత్సరాలు వచ్చే వరకు సజావుగా జీవితం అంతా సాగింది. మరి నేను చెప్తూ వచ్చేవాడిని, నేను నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక మరి హిందూ భక్తుడుగా ఉన్న రోజుల్లో అనేక యాత్రలు, అనేక తీర్థయాత్రలకు నేను వెళుతూ ఉండేవాడిని. ఎవరైనా యేసు ప్రభు గురించి ఏమైనా చెప్పినా దాన్ని వినటానికి కూడా నేను మనస్కరించేవాడిని కాదు. ఆ దేవుడు మన దేవుడు కానప్పుడు మనకెందుకు ఇదంతా అనుకునే రోజులు అవి జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఎంత నిష్టగా మరి నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పటికీ నాకు కష్టాలు నా 45వ సంవత్సరం నుంచి ఎంటర్ అవ్వటం జరిగింది. ఎందుకు ఈ కష్టాలు వస్తే నాకు ఆశ్చర్యం, నాకు ఒక చెడు అలవాటు లేదు, నా దారేది నేను వెళతాను, మంచి లక్షణాలు, నా కుటుంబ సభ్యులు కూడా మంచివాళ్లే, నా భార్య కానీ పిల్లలు కానీ మంచి ప్రవర్తన కలిగిన వాళ్లే, చక్కగా కుటుంబం సాగిపోతుంది, పిల్లలు చక్కగా చదువులో రాణిస్తున్నారు, భార్య పొదుపరి చక్కగా ఉన్న దాంట్లో సర్దుకుపోయే పరిస్థితుల్లో మరి ఈ యొక్క కష్టాలు బిగినాయి. ఏమి మరి అందరూ మంచి వాళ్ళు అయితే కష్టాలు ఎందుకు వచ్చినాయి మీకు 45వ సంవత్సరం నుంచి అని మీరు అనవచ్చు. అది మనుషులు చేసింది కాదు, స్వయంకృత అపరాధంలాగా మా అంతట మేమే మరి కాలు జారు చోట పడినట్టుగా జరిగింది. ఏదో సంపాదించాలి, పిల్లలకి భవిష్యత్తు ఏర్పరచాలని అప్పులు చేసి మరి స్థలాలు కొనటం మొదలుపెట్టడం జరిగింది. ఒకటి కొన్ని మళ్ళీ దాంతో ఆక్కోకుండా ఇంకోటి కొని ఇవన్నీ ఎక్కువగా అప్పులు చేయటం చేత నాకు వచ్చేటువంటి జీతంలో ఈ యొక్క స్థలాలు కొనే స్తోమత అయితే అంత పెద్దగా లేదు. అప్పులు చేసి కొంటే ఆ స్థలాల విలువ పెరుగుతుంది, మరి భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటే స్థలాల విలువ పెరిగే కంటే వడ్డీ ఎక్కువ పెరిగిపోయి అసలు ఆ స్థలం అమ్మినా ఆ యొక్క అప్పు తీరని పరిస్థితులు వచ్చినాయి. విశాఖపట్నంలో ఒక స్థలం, ఇబ్రహీంపట్నంలో ఒక స్థలం, మరి విజయవాడలో 2 స్థలాలు ఇట్లా కొనేయటం జరిగింది. ఈ కొన్న తర్వాత ఈ అప్పుల భారం ఎక్కువైపోయింది. పోని పిల్లలు పైకి రావటానికి వాళ్ళు మరి చదువుకుంటున్నారు కానీ వెంటనే మా పెద్ద అబ్బాయి మరి బీటెక్ చదివాడు, మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలంటే మరి అనుకూలంగా వెంటనే జాబ్ రాలి. 2వ అబ్బాయి చదువుతుంటే వాడి చదువు మీద ఇంట్రెస్ట్తో ఇంకా జాబ్ కాదు, ఇంకా చదవాలని ఎంఎస్సి పిహెచ్డి ఇవన్నీ చదవటం మొదలుపెట్టి నాకు ఆర్థికంగా సపోర్టు దొరకట్లా, అప్పులు చూస్తే పెరిగిపోతా ఉంది, మరి అందరూ నా నలిగిపోతున్నాం, మరి దీన్ని ఫలానా వాళ్ళు చేసింది తప్పు అంటాకి లేదు, మేము ఏమన్నా మరి మేము ఒక ఆలోచన చేసాం అది వికటించింది ఇలా జరిగింది, కుటుంబ సమేతంగా అందరూ సఫర్ అవుతున్నాం, మరి వడ్డీలు చాలా వరకు కడుతున్నాం అయినా కూడా మరి ఇంట్లో ఇబ్బందులు ఆర్థికంగా, మరి పిల్లల చదువులకి వాటికి, మరి తర్వాత పాప కూడా చదువుకుంటుంది, ఈ వీటికి కొంచెం ఇబ్బందులు పడుతూ వచ్చా. ఈ శ్రమలు ఇట్లా వచ్చేసినాయి కదా, మనం
ఏంటి మనం ఏం తప్పు చేయలేదు మరి అని చెప్పేసి, మరి ఆ స్థలాలు అవి కొన్నవన్నీ అమ్మేయచ్చుగా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి కొన్న తర్వాత జనరల్గా మనసు అంగీకరించదు, ఇంత కష్టపడి కొన్నాం కదా ఇంకా చూద్దాం అని తాత్సారం చేయటం చేత అప్పులు పెరిగిపోవటం జరిగింది. నేను మరి ఇవన్నీ ఎట్లా ఈ సమస్యలు వచ్చినాయి కా, దీన్ని బట్టి మానసిక అశాంతి, ఇంట్లో కొన్ని కలహాలు కలతలు రావటం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఏంటి నా లోపం ఏముంది అని చెప్పి నేను అప్పట్లో మరి విజయవాడ లబ్బీపేట వైభవరావు హాస్పిటల్ సందులో మా ఇల్లు ఉండేది, అక్కడ దగ్గరలోనూ లక్ష్మీ గణపతి జ్యోతిషాలయం అని చెప్పి ఒక జ్యోతిష ఇది బోర్డు చూశాను. వెళ్ళి బాబు నా జాతకం కావాలి, నా పేరు నా వివరాలు ఇచ్చాను. ఆయన మరి ఎంతో తీసుకున్నాడు, ఒక జాతకం రాసిచ్చాడు. ఆ జాతకంలో ఏమని ఉంది అంటే, మీరు పూర్వజన్మలో చేసినటువంటి మీ క్రియల ఫలితంగా మా తప్పుల ఫలితంగా మీకు కష్టాలు వస్తున్నాయి, మీరు అవన్నీ నివారణ అవ్వాలంటే నవగ్రహ పూజలు శనిదేవుడు పూజలు ఎక్కువగా చేయాలి అని చెప్పి ఎన్నో పూజలు ఇవన్నీ చెప్పి రాశారు. అవన్నీ పోతాయన్న ఇక నేను వీరావేశంతో ఇక ఆ పూజలు నవగ్రహాల చుట్టూ తిరగటం ఏంటి, ఆ శనిదేవుడు ఎక్కడున్నాడో చూసుకుని ఆ యొక్క సమర్పణలు ఏమేమి ఇవ్వాలో పూజారులను కనుక్కొని నేను అవన్నీ చేసుకుంటూ వస్తున్నా. ఏమి కష్టాల్లో మా మార్పు లేదు, ఇది ఇట్లా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్లోనే మరి ఒక సిద్ధాంతి గారు, ఆయన ఆయన జాబ్ చేస్తారు మా డిపార్ట్మెంట్లో, ఆయన సిద్ధాంతిగా ఉంటారు, ఆయనతో కొన్ని జాతకాలు రాపిస్తుంటారు. ఒక మిత్రుడి ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఒక జాతకం రాసిచ్చాడు. ఆయన చెప్పింది కూడా అంతే, మీరు చాలా మంచివారండి రాజారావు గారు, మీ కష్టాలు రావటం ఏంటి అని ముందుగాని ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, నేను పరిశీలన చేస్తే పూర్వజన్మలో మీరు చేసినటువంటి కొన్ని తప్పుల మూలంగా మీకు కష్టాలు పడవలసి వస్తుంది, ఈ జన్మలో మీరు ఏ తప్పు చేయలేదు, మరి ఈ పలానా పూజలు చేయండి మీ కష్టాలన్నీ పోతాయి అని ఆయన రాసిచ్చారు. సరే పోతాయిలే అనే ధైర్యంతో ఉన్నాను. అప్పటికి ఒక 50 సంవత్సరాలు వచ్చేసింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఒకళ్ళు నాకు చెప్పడం జరిగింది, నాడీ జ్యోతిష్యు అని ఒకటి ఉంది సికింద్రాబాద్లో, వాళ్ళు మన వేలుముద్ర తీసుకుని దాని ప్రకారం మన జాతకం అంతా రాసేస్తారు అని చెప్పారు. నేను కనుక్కొని వెళ్ళాను. నిజంగానే అక్కడ వేలుముద్రలు వేయించుకున్నారు వాళ్ళు. సాయంకాలం వేలుముద్రలు వేయించుకుని నన్ను పిలిచారు లోపలికి. పిలిచి పలానా రాజారావు గారు మీరే కదా అని చెప్పారు. ఆ వేలుముద్రల ప్రకారం ఆయన ఏం చెప్పాడంటే, మీ భార్య పేరు లా మీద వస్తుంది నిజమేనా అన్నాడు. అవును లక్ష్మి అని చెప్పారు. మీ అమ్మగారి పేరు రా మీద వస్తుంది నిజమేనా అన్నాడు. రుక్మిణి అమ్మ నిజమే అన్నాను. మీ నాన్నగారి పేరు సా మీద వస్తుంది నిజమేనా అన్నాడు సుబ్బారావు నిజమే అన్న. నేను చాలా ఆశ్చర్యపోయి వీళ్ళకి ఎలా తెలిసింది, మనం ఎక్కడో వాళ్ళం, ఇక్కడికి వచ్చాము, ఒక వేలుముద్ర అయితే ఇచ్చాము, ఇద్దరు అంత మాత్రం చేత మన ఈ యొక్క బంధువుల పేర్లు అక్షరాన్ని చెప్పగలిగారంటే ఇక్కడ ఏదో సరైన జాతకమే వస్తుందని ఒక ధైర్యం కలిగింది. సరే అండి మేమంతా చూసి పరిశీలన చేసి జాతకం రాస్తాం, సాయంకాలం వచ్చి తీసుకోమని చెప్పారు. వాళ్ళు బుక్ ఒకటి రాసి అంతా ఇచ్చారు, దాన్ని టేప్ రికార్డ్ చేసిన టేప్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళైతే కూడా ఎన్నో ఇంకా ఆ పూజలని ఈ పూజలని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నింటిలో ఆ పూజలు చేయాలని చెప్పి, మరి పూర్వజన్మలో ఉన్నటువంటి పాప ఫలితంగా ఏదంతా జరిగినట్టు ఒక డేట్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసి, మీకు 51 సంవత్సరాలు వచ్చేసరికి మీ మీద ఉన్న శని తొలగిపోతుంది అని చెప్పారు. మీకు 44 సంవత్సరాల వయసులో శని ప్రారంభమైంది, మరి 51 వచ్చేప్పటికి 7 సంవత్సరాలు అయిపోతాయి, మీకు అప్పుడు అన్ని కష్టాలు పోతాయి, మీ పిల్లలు విదేశాలకు వెళ్తారు, మీరు విదేశాలకు వెళ్తారు అని చెప్పడం జరిగింది. ఇక ఈ జాతకాలు పిచ్చి వచ్చి ఇక నాకేం భయం లేదు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి పూజలు విపరీతంగా చేస్తూ వచ్చాను. ఆ పూజలు చేసిన తర్వాత ఇవి ఈ 3 చోట్ల రాయించిన జాతకము వట్టిదే అని తెలిసింది. ఏది కూడా సత్ఫలితాలు ఇవ్వాల, అన్నీ వాళ్ళు చెప్పిన పూజలు వ్రతాలు అన్నీ చేశా, ఏది సత్ఫలితాలు ఇవ్వాల, ఆ యొక్క శ్రమలు అలా కొనసాగుతున్నాయి, అందు అలా 58 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయాను, ఇక ఏం చేయాలో తెలియట్లేదు, తీర్థయాత్రలు ఏదో తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుడు ఒక దర్శనం చూపించారు. మా బంధువు ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఆయన, మరి బైబిల్ గ్రంథం లాంటి ఒక గ్రంథం, మరి
బైబిల్ అనే పదాలు దాంట్లో నాకు కనిపించకపోయినా చూడగానే ఇది బైబిల్ అని తెలుస్తుంది. నల్లటేట కలిగిన ఒక గ్రంథాన్ని తీసుకొని ఇస్తూ, మరి బావుగారు మీకు మీ జీవితంలో రిటైర్మెంట్ తర్వాత ఇదే సరైన మార్గం అని నాకు ఇవ్వటం జరిగింది. ఆయన వరుసగా నాకు బావ అవుతాడు, ఆయన ద్వారా ఇప్పించడం జరిగింది. ఇదేంటి, ఇది మంద కాదు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఇంతకుముందు, మరి ఎన్ని కష్టాలు వచ్చినా నా క్రైస్తవ స్నేహితులు, క్రైస్తవులుగా ఉన్న నా బంధువులు అనేక మంది చెబుతున్నారు యేసు ప్రభు అన్న ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, అందుకే ఆయన వైపు మేము చూచాము, మీరు కూడా చూడండి ఈ కష్టాలన్నీ పోతాయి అంటే నేను వింటల్లా. మా మేము ఆరాధించే దేవుడు వల్ల కూడా ఎందుకు జరగదు, మేమేం తప్పు చేయట్లేదు కదా, మరి ఏ తప్పు చేయకుండా వస్తాయి అవే పోతాయి అని అనుకుంటూ ఉన్నా. మరి ఈ మూడు జాతకాలు వట్టిదే అనిపించిన తర్వాత, నేను రిటైర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు 61వ సంవత్సరంలో ఈ బైబిల్ గ్రంథం దేవుడు బయలుపరిచిన తర్వాత నేను అది చదవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన ఒక్కడే సృష్టికర్త అని నా జ్ఞాననేత్రం కూడా తెరవబడి ఉంటుంది. ఈ కష్టాలన్నీ రావటానికి కారణం కూడా నిజమైన దేవుడి యొక్క అనుమతితోటే వచ్చినవి. ఒకవేళ ఇన్ని కష్టాలు వచ్చి రాకపోయి ఉంటే, నేను బాగానే ఉండి ఉంటే, నా దేవుళ్ళ వల్ల నేను బాగానే ఉన్నాగా, నేను ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథాన్ని చదవటం కానీ ఆ దేవుడి వైపు చూడటం కానీ నేను చెయ్యను అనేటువంటి మనసు కలిగిన వాడిని, ఒక మార్గంలో వెళ్ళి ఆ మార్గం నుంచి నేను తప్పను, మరి అట్లాంటి మనస్వభావం నాది. ఏమాత్రం నా సజీవగా జీవితం నడుస్తూ ఉన్నా నేను యేసుప్రభు వైపు చూచేవాడిని కానే కాదు. మరి ఈ సందర్భంలో మరి ఈ కష్టాలన్నీ ఇచ్చింది ఎవరు నన్ను నిజంగా? మరి ఆ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ పాపాల వల్లే అవి వచ్చి ఉంటే మరి తగిన పరిష్కారం అంతా పూజలని వ్రతాలన్నీ చేశాం కాబట్టి అవి తొలగిపోవాలి. ఈ రాసిన వాళ్ళంతా కూడా మరి ఎందుకు రాశారు డేట్లతో సహా, పలానా సంవత్సరంలో అయిపోద్ది, పలానా సంవత్సరం మీకు ఇది తగ్గిపోతే ఎట్లా రాశారు అని అంటే అప్పుడు ఆలోచించుకుంటే, వీళ్ళు అది వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు ఏదో చెప్తే రాయలేదు, కానీ ఏ మనిషికైనా కష్టాలు వస్తే కొంతకాలం తర్వాత పోతాయి కాబట్టి ఎప్పుడు మరి ఏ కష్టం వచ్చినా దానికి ఒక రీజన్ చెప్పాలి కాబట్టి దీనికి పూర్వజన్మలో మీకు ఏదో పాపాలు ఉన్నాయని చెప్పేసి అది కవర్ చేస్తూ, ఇక రాబోయే కాలంలో ఎప్పుడో అప్పుడు బాగుపడకుండా ఉంటారా ఎవరైనా అనే ఉద్దేశంతో మీరు బాగుపడిపోతారు, ఇన్ని సంవత్సరాల తర్వాత బాగానే ఉంటుంది, అన్ని శ్రమలు పోతాయని రాశారే తప్ప నిజంగా దేవుడు బయలుపరిచే జరగలేదు. ఈ మూడు యొక్క జాతకాలు అబద్ధాలని రుజువైపోయింది నాకు. అప్పుడు నేను యేసు ప్రభు వైపు ఎవరు చెప్పినా వినలేదు, కానీ దేవుడే దర్శనం చూపించడం చేత అది మీదకి వెళ్ళటం జరిగింది. ఇక అప్పుడు నేను చదువుతుండగా నాకు అర్థమైంది, నాకు ఇన్ని కష్టాలు రావడానికి కారణము ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, మరి ఆయన యొక్క ప్రణాళికలో భాగంగానే నన్ను ఈ కష్టాల గుండా తీసుకొచ్చాడు అని. అంతే తప్ప పూర్వజన్మలో ఏదో తప్పు చేశామని దానివల్ల అని కాదు, ఈ దీనివల్ల నేను ఒక మరి మంచి మార్గం వైపు చూచి ఆ యొక్క నరకం నుంచి తప్పించుకోవటానికి వీలయ్యే మార్గం చూపిస్తాడు. యోబు గ్రంథంలో యోబు అనేటువంటి భక్తుడి విషయంలో దేవుడు మరి సాతానుడికి, నువ్వు అతన్ని శోధించుకో, అతని చుట్టూ నేను వేసినటువంటి ఆ కంచిని నేను తొలగిస్తున్నా, నువ్వు ఎంతైనా కష్టపెట్టుకో కానీ ఆయన ప్రాణం మట్టుకు నువ్వు తీయటానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది అంటే, యోబు అంత భక్తుడైనప్పటికీ కూడా ఆయనలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆనాటికి ఆ యొక్క యోబు గ్రంథం చదువుతూ ఉంటే మరి నేను అన్నీ నేను కరెక్ట్గా ఉన్నా, నేను ఎక్కడా తప్పు చేయట్లా, అయినా దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆయన దేవుణ్ణి నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ సందర్భంలోనే ఎలూహు అనేటువంటి అతని స్నేహితుడి ద్వారా దేవుడు చెప్పించడం జరిగింది. దేవుడు ఆ మాటల్లో చెప్పించడం ఆ యోబు గ్రంథంలో, తన క్రియలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడదువు అని చెప్పి ఆ ఎలూహుతో చెప్పిస్తాడు. ఆయన ఏదో చేశాడు, నీ కష్టాలు వచ్చినాయి, నిజమే యోబుకి అన్ని కష్టాలు వచ్చినాయి, వచ్చినాయి అంటే దానికి కారణం ఏదో ఉండుంటుంది, అంతేగాని దేవుడు నాకు సరిగా చేయలేదని నువ్వు అంటానికి వీల్లేదు. ఆయన క్రియల్లో దేని గురించి కూడా మనం ప్రశ్నించేటువంటి హక్కు మనకు లేదు అని చెప్పడం జరిగింది. అలాగే మరి యోబు గ్రంథంలో 33:15-18 చూస్తే, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు
గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అని ఉంది. ఏంటంటే దేవుడు ఏం చేస్తాడట, రాత్రి స్వప్నాల్లో అట మనకి ఏం చేస్తాడంటే, గాఢ నిద్ర కలిగినప్పుడు మనం ఏదైనా గర్విష్ఠులు అయిపోతే ఆ గర్విష్ఠులు అవ్వకుండా ఉండటం కోసం, మనం ఏదైతే రైట్ అనుకున్న అదే చేస్తట్లా చేయకుండా ఉండటం అనే విషయం, అలాగే గోతికి పోకుండా నరకానికి పోకుండా ఉండటం కోసం, అలాగే కత్తివాత పడకుండా అంటే శత్రువుల బారిలో పడికి నశించిపోకుండా ఉండు నిమిత్తము, మన ప్రాణాన్ని తప్పించడం కోసం మన చెవులు తెరుస్తాడు అని చెప్పబడేది. కళలు దర్శనాల ద్వారా నాకు అదే చేశాడు, నా చెవులకి నా కళ్ళకి ఆ దర్శనాలు ఆ స్వరం వినిపించాడు, ఇదిగో ఇది సరైన మార్గము, ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. మనం ఆయన ఒక్కసారే పలుకుతాడు, అయితే రెండు సార్లు పలుకుతాడు అంతే, మనం వింటే సరే లేకపోతే ఇక మనం ఆయన ఇంకంతకంటే చేస్తాం. కానీ దేవుడు మాత్రము ఇవన్నీ చేస్తాడు ఎందుకు అని అంటే, ఈ మనము చేసేటువంటి ఆ తప్పు పనుల్లోంచి నిజంగా యేసు ప్రభు వైపు చూడకుండా నేను ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని చేసినా నరకం నుంచి తప్పించుకోగలిగేవాడిని కాదు. కాబట్టి ఆ దారి నుంచి తప్పించడం కోసం దేవుడు కొన్ని శ్రమలు కలగచేస్తాడు అని చెప్తున్నాడు. అదే యోబు గ్రంథం 33:19 అంటాడు ఆయన, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకల్లో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నందును. ఆయనకి జబ్బులు రావటం శ్రమలు రావటం వల్ల మంచం ఎక్కటం వల్ల శిక్షణ పొందుతాడు, అది కూడా ఆయనే కలగజేస్తాడు దారిని మళ్లించటానికి. వాళ్ళు ఏది నిజమనుకుని దేనివైపు చీకట్లో వెళ్ళిపోతుంటే ఆ దారి మళ్లించడానికి దేవుడు అవసరమైతే వ్యాధి కలగజేస్తాడు, శ్రమల గుండా వెళ్ళనిస్తాడు, అది వాళ్ళని సరైన దారిలో పెట్టడం కోసమే. రాత్రి కలిగే స్వప్నాల్లో దర్శనాలు చూపించి కూడా మాట్లాడతాడు అని ఆ యొక్క గ్రంథంలో, యోగు గ్రంథంలో నేను చదవటం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, అసలు ఏ తప్పు చేయకోకుండా మరి నాంతటి నేను కాలు జారి అంటే ఇది చేద్దాము ఇది మంచి పని అని అనుకుని మరి అట్లా అప్పులు ఊపుల్లో మునిగిపోవటం ఏంటి, మునిగిపోయిన తర్వాత దాంట్లోంచి బయటపడలేకపోవటం ఏంటి, మరి ఏదో ఒక రోజున అన్నీ అమ్మేసుకుని మీరు బయటపడిపోవచ్చుగా అంటే, మరి ఈ సాతాను అటువంటి సమయంలోనే మరి కుటుంబంలో ఆ అనైక్యత, నేను అమ్ముదామంటే వద్దు అని కుటుంబంలో ఆ అనైక్యత తీసుకొచ్చి అటు అమ్మటానికి లేదు ఇటు అప్పులు ఉండిపోవటం జరిగింది. ఆ సమయంలో నేను చేసిన పని ఏంటంటే, దేవుడు నాకు బలమైన మనస్సాక్షి మొదటి పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి ఒక రూపాయి మరి ఎగవేయటానికి వీల్లేదు అనే ఉద్దేశంతో మొత్తం బలంగానైనా సరే చాలా వరకు ఆస్తులన్నీ అమ్మేసి అన్ని అప్పులు పైసలతో సహా అన్ని అప్పులు కట్టేసి బయటపడటం జరిగింది. ఆ తర్వాత మరి దేవుడు ఇటువంటి దర్శనాలు చూపించిన తర్వాత మరి ఈ దేవుడు ఈ యొక్క సాతాను బారి నుంచి రక్షిస్తూ ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా సాతాను బారి నుంచి నన్ను రక్షిస్తూ ఉన్నాడనేది ఈ దర్శనంలో ఉంది. ఈ యొక్క సాతాను క్రియలన్నీ ఎలా జరిగినాయంటే దేవుడి యొక్క అనుమతితోనే జరిగినాయి. నన్ను మంచి మార్గంలో పెట్టడం కోసం నా తగిన శిక్షణ నేను పొందడం కోసం ఇవన్నీ జరిగినాయని నేను గ్రహించడం జరిగింది. మరి ఈ యొక్క దర్శనంలో ఎంత విలువైనటువంటి సాక్ష్యం దాచిపెట్టబడింది అంత వివరంగా చెప్పడం జరిగింది. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటల్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన, ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. తర్వాత మరి 31వ ఎపిసోడ్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఎపిసోడ్ 32వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం, మరి ఇంకొక దర్శనానికి వెళుతున్నాం. ఇప్పుడు నేను చెప్పింది నా 21వ దర్శనంలో సాతానుడు నన్ను ఇబ్బంది పెట్టుతూ ఉన్నట్టు మరి దేవుడు నన్ను కాపాడుతున్నట్టు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క దర్శనంలో మరి నా 22వ దర్శనం మీకు విస్తారమైనటువంటి వివరం మీకు చెప్పవలసి ఉంది. ఏమిటి విస్తారమైనటువంటి ఆ యొక్క వివరం ఏంటంటే, ఇది వచ్చిన తర్వాత ఈ సాతానుడు నా మీదకి దాడి చేయటం, మధ్యలో ఒక ఆయన వచ్చి నన్ను రక్షించటం అంటే ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు రక్షించటం అనేది ముందు దర్శనం అయితే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత 11 రోజులకి 21వ తారీఖు జూన్ 2014 దర్శనం వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను మా బంధువుల ఇంటికి ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అచ్చట నా బంధుమిత్రులు కొంతమంది మద్యపానం చేస్తున్నారు. నాకు వారిని చూచి అసహ్యం కలిగింది. నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానా అని అనుకుంటూ ఉన్నాను.
అంతే కాకుండా 236 అనే సంఖ్య పదే పదే గుర్తుకు వస్తుంది. ఇంతలో మెళకు వచ్చింది అని చెప్పి రాసి 236వ పేజీలోని బైబిల్ వాక్యం ద్వారాను ఈ కళ ద్వారాను నన్ను ప్రత్యేకపరచుకోమని దేవుడు బోధించినట్లు గ్రహించి దేవుని ఆజ్ఞ ప్రకారం అప్పటి నడుచుకుంటున్నానని రాయటం జరిగింది. ఇది ఈ 236 అనే సంఖ్య గురించి విస్తారమైనటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చెప్పవలసి ఉంది. ఈ బుక్లో అయితే 236 అనేది దాని సంఖ్య గురించి వివరించడం అయితే వీలు కాలేదు కానీ ఇప్పుడైతే మీకు ఆ యొక్క వివరణ అంతా మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఇదివరకే దర్శనం వచ్చింది ఏమని నువ్వు ప్రత్యేకపరచుకోవాలి అని చెప్పి రావటం జరిగింది. ఇది ఏ సందర్భంలో వచ్చిందంటే 21వ తారీఖు రాత్రి మధ్య రాత్రి వచ్చింది. 20వ తారీఖున జరిగినటువంటి సంఘటన మీకు చెప్తే దీంట్లోంటి వివరాలు బాగా తెలుస్తాయి. ఈ 20వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, మచిలీపట్నంలో ఉంటున్నటువంటి మా కజిన్ బ్రదర్ యొక్క వాళ్ళ అబ్బాయి లెక్చరర్గా పనిచేస్తాడు. ఆయన గృహం కట్టుకున్నాడు. ఆ గృహాన్ని ఓపెనింగ్ ఆ తెల్లవారుజామున గృహప్రవేశం చేస్తున్నాడు. వాళ్ళ అన్యులు మరి వాళ్ళ దీని ప్రకారం వాళ్ళ దేవుళ్ళ పూజలతో జరుగుతాయి. ఆ తెల్లారి లంచ్ ఏర్పాట్లు చేశాడు ఆయన. ఆ లంచ్ ఏర్పాట్లు చేసి, పెద్దనాన్న మీరు తప్పనిసరిగా రావాలి, నేను గృహం కట్టుకున్నాను అన్నాడు. అయితే అప్పటికే 2 నెలల క్రితం నాకు ఒక దర్శనం వచ్చి ఉంది. ఆ దర్శనం ఈ బుక్లో అయితే రాయలేదు కానీ ఆనాడు ఆ దర్శనం అంతా అబ్బాయికి వివరించా. ఇప్పటికి 2 నెలల క్రితం నాకు ఒక దర్శనం వచ్చింది బాబు. ఏంటి అంటే, దేవుడు నన్ను యేసు ప్రభు కాకుండా వేరే దేవుళ్ళతో జరిగేటువంటి ఏ ఫంక్షన్ కానీ ఏ కార్యక్రమానికి కానీ వెళ్ళవద్దని ఒక సూచన చేశారు. మరి అందుకు నేను రావటానికి వీలు పడదన్న ఆయన మరి ప్రేమతోటే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాగా మరి చెప్పడం జరిగింది. అదేంటి పెద్దనాన్న, అసలు ఆ గృహప్రవేశానికి మిమ్మల్ని రమ్మంటలేదు కదా, అది తెల్లవారుజామున ఎప్పుడో జరిగిపోద్ది. ఆ తెల్లవారు లంచ్ ఏర్పాట్లు నేను క్యాటరింగ్ ఇచ్చి బయట నుంచి వస్తాయి, అది కూడా మా పాత ఇంట్లో జరుగుద్ది. కొత్త ఇంటికి మీరు వస్తే ఆ రోజు రండి, లేకపోతే ఇంకో రోజు వచ్చి చూడండి. మేము ఆ యొక్క పూజలు ఆ యొక్క కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా అని చెప్పడం జరిగింది. కాదు నాన్న, ఇలా నాకు వచ్చిన ఒక దర్శనం, ఆ దర్శనం చెప్తాను విను అని అనటం జరిగింది. మరి అదే చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లోకి మరి వెళదాం అనుకుంటున్నాను. మరి ఇప్పటికీ మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ మీకు చెప్తే, ఒక అన్యులకి ఏమి డౌట్లు ఉంటాయి ఒక క్రైస్తవులు చేసేటువంటి ఈ యొక్క దీని మీద, వాళ్ళు పలానా దానికి వెళ్ళకూడదు పలానా వెళ్ళొచ్చు అనే దాని మీద అన్యుల అభిప్రాయాలు ఏముంటాయి అనేటువంటి విషయాల మీద ఒక చక్కని ఫోకస్ మనం తీసుకోవచ్చు. మరి చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క ఎపిసోడ్, మరి ఇది 31వ ఎపిసోడ్ అనుకుంటున్నాను, ఈ యొక్క చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. మరి ఒక ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. మరి స్తోత్రమ తండ్రి, కృపగల దేవ, మహాపరిశుద్ధుడ ప్రభు, మీకు 104 స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈరోజు ప్రభు ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా నాకు ప్రభు కలిగిన దర్శనం, సాతానుడు మరి అసూయతో నా వెంట పడటం, మరి మీరు మీ చేతితో నన్ను అడ్డుకుని ఆ యొక్క ప్రతి దాని నుంచి కూడా రక్షించటం అనేది జరగటం, ఇదంతటికీ ప్రభు కారణం నేను నిజ దేవుడి వైపు చూడటానికి అవసరమైన శ్రమలు కూడా మీరు శ్రమలో నా మీద అనుమతించి, అయితే నాకు ప్రాణాపాయం కలగకుండా ఎప్పటికప్పుడు కాపాడినట్టు ఈ దర్శనం ద్వారా తెలియపరచినందుకు మీకు వందనాలు. వింటున్న బిడ్డల హృదయాలు కూడా మీరు తెరిచేరతండి, విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేసిన వందనాలు. నిరంతరము ప్రభువ మరి ఈ యొక్క తండ్రి ఎపిసోడ్స్ ద్వారా వెళ్ళేటువంటి ఈ ప్రసారాలన్నింటినీ ప్రభువ మీ హస్తం తో బలపరిచి ఆశీర్వదించమని, మహిమగ్రంథ ప్రభావం పొందుకోమని, టీవీ కార్యక్రమం వీక్షణ ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ సాక్ష్యాన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియదు.